మనం ఇక్కడ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి అనేది నేర్చుకోవడం జరుగుతుంది మరి ప్రాథమిక విధులు అని అంటున్నాం కదా మరి ఈ ప్రాథమిక విధులు మొట్టమొదటిసారిగా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఇంట్రడాక్షన్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది అంటే ప్రాథమిక విధులు అంటే ఏమిటి ఆ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి పరిచయం ఏదైతే ఉంటుందో ఆ పరిచయాన్ని నేర్చుకుంటాం మనం ఇక రెండు ఏంటంటే భారత రాజ్యాంగంలో మనకి ఈ ప్రాథమిక విధులు అనేవి గుర్తించలేదు ఇది మీకు తెలిసిందే ఈ ప్రాథమిక విధులు మనకి ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనేది చేర్చడం జరిగింది మరి ఏ యొక్క ప్రాథమిక విధులు అనేది ఇవి చేర్చడము అనేది జరిగింది అనే కాన్సెప్ట్ మాట్లాడతాం అంటే రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫార్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పది ప్రాథమిక విధులు అనేది చేర్చడం జరిగింది ఆ పది ప్రాథమిక విధులతో పాటు తర్వాత మళ్ళీ ఏం చేశారు టూ థౌజండ్ టూ ఎయిటీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చారు కాబట్టి మొత్తం పదకొండు ప్రాథమిక విధులు ఏమున్నాయి అనే కాన్సెప్ట్ అనేది మాట్లాడతాం ఇక ప్రాథమిక విధుల మీదకు సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు అనేవి ఉంటాయి మనకి ఏంటి వ్యాఖ్యానాలు ప్రాథమిక విధులకు సంబంధించి వ్యాఖ్యానాలు అంటే అసలు ప్రాథమిక విధుల గురించి ఎవరెవరు ఏమేమి చెప్పారు అనేటువంటి కాన్సెప్ట్ అనేది మాట్లాడతాం మనం ఇక చివరిగా ప్రాథమిక విధులను అమలుపరచడం కోసం ఒక కమిటీ అనేది రావడం జరుగుతుంది ఆ కమిటీని మనం జేఎస్ వర్మ కమిటీ అంటాం ఆ యొక్క జేఎస్ వర్మ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది చూస్తాం మనం నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాథమిక విధుల కోసం భారత ప్రభుత్వంలో కొన్ని చట్టాలు అనేవి చేయడం జరిగింది ఆ చట్టాలు అంటే ఏమిటో కూడా చూస్తాం ఈ యొక్క ఈ యొక్క సిగ్మెంట్ ఏదైతే ఉందో ఈ సిగ్మెంట్ నుండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఒక మార్కు ఒక మార్కు అడిగే అవకాశం ఉంటుంది చాలా చిన్న లెసన్ మీకు కూడా పార్ట్స్ చెప్పేటప్పుడు గుర్తుందో లేదో ప్రాథమిక హక్కులు అనేవి ప్రాథమిక విధులు మరియు ఆదేశిక సూత్రాలు ఈ మూడిట్లో కల్లా ఓవరాల్గా భారత రాజ్యాంగంలో కల్లా అతి చిన్న అతి చిన్న భాగము అని ఏ భాగాన్ని అంటారంటే ప్రాథమిక విధులు అని అంటాం అయితే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లోకి వెళ్ళిపోతున్నాం ప్రాథమిక విధులు యొక్క పరిచయములోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మరి నేనేమంటున్నానంటే మరి భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక విధులు అనేవి గుర్తించలేదు కదా ప్రస్తుతము అనేది మాత్రమే ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి కదా మరి ఎందుకు రాజ్యాంగంలో వీటిని చేర్చలేదు తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వీటిని ఎందుకు చేర్చారు ఎందుకు చేర్చవలసి వచ్చింది అనేటువంటి కాన్సెప్ట్ చూస్తాం తర్వాత ప్రాథమిక విధులు అంటే ఏమిటో చూస్తాం వాటిని ఏ విధంగా అనేది ఏ దేశం నుండి స్వీకరించాము అదేవిధంగా విధంగా విధులను ఎవరెవరు అనేది ఇవ్వడం జరిగింది ఆ విధుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూస్తాం మనం అయితే ఇందులో మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇదేంటి అంటే భారతదేశంలో కానీ మనకు చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ కాలం పరిపాలిస్తున్నటువంటి రోజులు ఈ ఇందిరాగాంధీ పరిపాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో మనకి మొట్టమొదటిసారిగా ఏం చేశారు అంటే ఈ యొక్క అంతర్గత అత్యవసర పరిస్థితి అనేది విధించడం అనేది జరిగింది అంతర్గత అత్యవసర పరిస్థితి నేనేం చెప్తున్నాను నేను ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగము అమలులోనికి వచ్చేటప్పుడు ఇవి లేవు ప్రాథమిక విధులు మరి ప్రాథమిక విధులు ప్రస్తుతము ఎందుకు అమలులోనికి అనేది రావడం జరిగింది ఎందుకు వీటిని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చారు అనేటువంటి రీజనబుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా దానికి కలిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకు ఆల్రెడీగా జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఉంది ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఉంటున్న సందర్భంలోనే భారతదేశంలో ఏం ఏర్పాటు చేశారు అంతర్గత అత్యవసర పరిస్థితి అనేదాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేశారు అంతర్గత అత్యవసర పరిస్థితి అనేదాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఈ అంతర్గత అత్యవసర పరిస్థితిని అనేది ఏర్పాటు చేశారు అంటున్నాం కదా ఈ అంతర్గత అత్యవసర పరిస్థితి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ సెవెన్ మధ్యన ఉంది ఇలా అంతర్గత అత్యవసర పరిస్థితి అనేది ఏర్పాటు చేసేటప్పుడు ఆ టైంలో భారతదేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు లేదా భారతదేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య కొంత స్వేచ్ఛ అనేది ప్రభుత్వం అనేది హరింపజేసింది మనకి ప్రభుత్వం ప్రజల యొక్క ఏం చేసింది కట్టడి చేసింది నియంతృత్వం చేసింది ఇప్పుడు ప్రజలందరికీ ఏమొచ్చిందంటే ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలు లేనటువంటి జీవితాలు ఎందుకు అని ఈ అంతర్గత అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా అనగా ప్రభుత్వానికి వ్యతిరేకముగా ప్రభుత్వానికి వ్యతిరేకముగా ప్రజలు ఏం చేశారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకముగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు అనేది తిరుగుబాటు అనేది చేశారు ప్రజలు అనేది ఏం చేశారు మనకి తిరుగుబాటు అనేది చేయడం అనేది జరిగింది ఎప్పుడైతే ప్రజలు తిరుగుబాటు చేశారో ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు అనేవి ధ్వంసం చేయడం అనేది జరిగింది ప్రజలు తిరుగుబాటు చేయడమే కాకుండా ప్రభుత్వం యొక్క ఆస్తులను ఏం చేశారు ధ్వంసం చేశారు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేశారో కనీస బాధ్యత కనీస బాధ్యత అనేది ప్రజలకు అనేది లేకపోయింది ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అనేది ధ్వంసం చేయడం వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం ఎవరికి నష్టం వస్తుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి ఆస్తులు అనేది ధ్వంసం చేయడం జరిగింది ఈ ఆస్తులనేవి ఎప్పుడైతే ధ్వంసం చేశారో ఎమ్మెంటనే ప్రజలు వారి యొక్క బాధ్యతలను అనేది మర్చారు కానీ వాళ్ళకంటూ కొన్ని బాధ్యతలు అనేది ఉండాలి ఇవి భారత రాజ్యాంగంలో రాజ్యాంగ పరిషత్ యొక్క మెంబర్స్ మనలాంటి మనలాంటి బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు పుడతారని తెలియక బాధ్యతల గురించి భారత రాజ్యాంగంలో అనేది రాజ్యాంగ పరిషత్ సభ్యులు అనేది చెప్పలేదు మరి రాజ్యాంగ పరిషత్ సభ్యులు చెప్పకపోయినటువంటి బాధ్యతల్ని ప్రజలకి మనం అనేది అందివ్వాలి మనమంటే ఎవరు ప్రభుత్వం అనేది అందివ్వాలి అలా అందివ్వాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 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 నాలుగు ఏ భాగంలో ఫిఫ్టీ వన్ ఏ నుండి ఫిఫ్టీ వన్ జే ఫిఫ్టీ వన్ ఏ నుండి ఫిఫ్టీ వన్ జే వరకు పది ప్రాథమిక విధులు ఎన్ని ప్రాథమిక విధులు పది ప్రాథమిక విధులు అనేది చేర్చడం జరిగింది తర్వాత మనకేంటి రెండు వేల రెండవ సంవత్సరంలో టూ థౌజండ్ టూలో ఎయిటీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఆ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల రెండవ సంవత్సరంలో మనకేం చేశారంటే పదకొండవ ప్రాథమిక విధిని పదకొండవ ప్రాథమిక విధిని ఈ యొక్క రాజ్యాంగంలో చేర్చడం వల్ల ప్రజెంట్ ఎన్ని పా ఎన్ని విధులు అనేవి ఉన్నాయంటే ఫిఫ్టీ వన్ కే అనే ప్రాథమిక విధితో ప్రజెంట్ ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటే పదకొండు ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి కాబట్టి ప్రాథమిక విధులు ఎందుకు చేర్చారు అంటే మనకి తెలిసింది కదా పదక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు మధ్య అంతర్గత అత్యవసర పరిస్థితి విధించడం వల్ల ప్రజల యొక్క ఆ యొక్క హక్కులనేవి అరించబడ్డాయి ఆ అరించబడినటువంటి హక్కులకి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆస్తులను ధ్వంసం చేశారు ప్రజలకంటూ కొన్ని బాధ్యతలు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానంగా ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నాలుగు ఏ భాగంలో అనేది చేర్చడం జరిగింది అలా మొదటిగా చేర్చినప్పుడు పది ప్రాథమిక అధులు ఉన్నాయి రెండు వేల రెండు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాభై ఒకటి కే అనే ప్రాథమిక విధిని చేర్చడం వల్ల పదకొండు ప్రాథమిక విధులు ప్రజెంట్ ఉన్నాయి మరి ఇటువంటి ప్రాథమిక విధులు భారతదేశం ఏ దేశం నుండి తీసుకోవడం జరిగింది అంటే మీకు తెలిసిందే రష్యా దేశం నుండి తీసుకోవడం జరిగింది అంటే యాక్చువల్గా మనకి ప్రాథమిక హక్కులు అనేవి అమెరికా దేశం నుండి తీసుకున్నాం మనం ఆదేశిక సూత్రాలు అనేది ఐర్లాండ్ దేశం నుండి తీసుకున్నాం అలాగే ప్రాథమిక విధులు అనేవి రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి కానీ ప్రాథమిక విధులు ఏ యొక్క కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం మనం రష్యా రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇటువంటి ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి కదా మనకి మరి ఈ ప్రాథమిక విధులు రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నామని అంటున్నాం మనం కాబట్టి ఇటువంటి ప్రాథమిక విధులు భారత రాజ్యాంగములో మనకి అసలు ఏ విధంగా చేర్చారు ఇవి చేర్చడానికి బిల్లు ఏ విధంగా ప్రవేశపెట్టారంటే ఆ రోజుల్లో మనకి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆ రోజు మనకు ఉండేటువంటి ప్రభుత్వం ఏంటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ప్రజలకనేది కొన్ని బాధ్యతలు అనేది చెప్పాలి ప్రజలు అనేది ప్రాథమిక విధులు ఆ విధులని బాధ్యతలని అదేవిధంగా కర్తవ్యము అని అంటాం మనం అంటే రాజ్యాంగ పరిషత్తు పరిషత్తులో ఉండేటువంటి సభ్యులు మరిచినటువంటి బాధ్యతల్ని ప్రజలకి అనేది మనం అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ కాలంలో మనకేం చేశారంటే ఈ యొక్క ప్రాథమిక విధులు అనేది ప్రవేశపెట్టడం జరిగింది మరి ప్రవేశపెట్టాలంటే ఆ రోజుల్లో పార్లమెంట్ ఆమోదం అనేది ఉండాలి కదా కాబట్టి పార్లమెంట్లో పార్లమెంట్లో ఈ ప్రాథమిక విధుల్ని పార్లమెంట్లో ఈ యొక్క ప్రాథమిక విధుల్ని పార్లమెంట్లో ఈ యొక్క ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక విధుల్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే హెచ్ఆర్ గోఖలే అనేటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ పార్లమెంట్లో ప్రాథమిక విధుల్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి హెచ్ఆర్ గోఖలే అనేటువంటి వ్యక్తి ప్రాథమిక విధుల్ని అనేది ప్రవేశపెట్టడము అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి అలా హెచ్ఆర్ గోఖలే యొక్క ఈయన ఏం చేశారు ఈయన టైంలో ఉండేటువంటి న్యాయశాఖ మంత్రి ఆ టైంలో ఉండేటువంటి ఏ మంత్రి మనకి న్యాయశాఖ మంత్రి అలా న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి హెచ్ఆర్ గోఖలే అనేటువంటి వ్యక్తి మనకేంటంటే పార్లమెంట్లో ప్రాథమిక విధులను అనేది చేర్చడం జరిగింది అలా ఎవరి కాలం ఏ ప్రధానమంత్రి కాలంలో అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో మరి ఆ టైంలో ప్రాథమిక విధులను అనేది భారత రాజ్యాంగంలో చేర్చడానికి ఈ యొక్క ఆయన తోడ్పాటు అందివ్వడం జరిగింది ఎవరు హెచ్ఆర్ గోఖలే బిల్లును ప్రవేశపెట్టారు ప్రాథమిక విధులు బిల్లులు ఇక ఆమోదించిన తర్వాత మరి ఎటువంటి ప్రాథమిక హక్కులు అనేవి ఉండాలి ఎటువంటి ప్రాథమిక విధులు అనేవి ఉండాలి హక్కులు కాదు ఎటువంటి ప్రాథమిక విధులు అనేవి ఉండాలి అని మనకి వేసినటువంటి ఒక కమిటీ ఏంటి అంటే స్వరణ్ స్వరన్సింగ్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక విధులు అనేవి గుర్తించడం కోసం స్వరన్సింగ్ కమిటీ అనేది వేయడం అనేది జరిగింది స్వరణ్ సింగ్ కమిటీ అనేది ప్రాథమిక విధులను అనేది గుర్తించడం కోసం అనేది వేశారు స్వరణ్ సింగ్ కమిటీ ఈ స్వరణ్ సింగ్ కమిటీ అనేది భారతదేశంలో ప్రాథమిక విధులను ఎన్నింటిని గుర్తించిందని అడిగారు కాబట్టి స్వరణ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధులను ఎన్నింటిని గుర్తించిందంటే ఎనిమిది ప్రాథమిక విధులను అనేది గుర్తించిందని గుర్తుపెట్టుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా ప్రాథమిక విధులు అనేవి ప్రజెంట్ పదకొండునే ఉన్నాయి అందులో స్వరణ్ సింగ్ కమిటీ వాస్తవంగా ఎన్ని ప్రాథమిక విధులను అనేది గుర్తించిందంటే ఎనిమిది ప్రాథమిక విధులు గుర్తించింది స్వరణ్ సింగ్ కమిటీ గుర్తించినటువంటి విధుల్లో మూడు ప్రాథమిక విధులను అనేది చేర్చబడలేదు అని కూడా గుర్తుపెట్టుకోండి ప్రాథమిక విధులు ఎన్ని చేర్చబడలేదు మూడు ప్రాథమిక విధులు అనేవి చేర్చబడలేదు అని గుర్తుపెట్టుకోండి ఒకటి ఏంటంటే పన్నులను తప్పనిసరిగా చెల్లించాలి అనేది లేదా వీటికి న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించాలి వీటి మీద అనేది న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు ఇటువంటి మూడు విధులు అనేవి మనకి ఏం చేశారంటే చేర్చబడలేదు అతను మొత్తం ఎన్ని గుర్తించారంటే ఎనిమిది గుర్తించడం అనేది జరిగింది అటు ఇది మనకేంటి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ డేటా మరి ఈ విధులను ఎప్పుడు గుర్తించారని చెప్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏ ఒక్క రాజ్యాంగ సవరణ మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ అని అంటున్నాం కదా ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో అనేది గుర్తించారు కదా మనకి మరి వీటిని అమలులోనికి అనేది ఎప్పుడు వచ్చింది అంటే వీటి యొక్క అమలు అనేది ఎప్పుడు జరిగింది వీటి యొక్క అమలు ఎప్పుడు జరిగిందంటే మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి మూడవ తేదీన అనేది అమల్లోకి వచ్చాయి అందుకే జనవరి మూడును మనం ఏమంటాము అంటే మనకి ప్రాథమిక విధుల దినోత్సవము అని పిలవడం జరుగుతుంది జనవరి మూడు ఏమంటామంటే ప్రాథమిక విధుల దినోత్సవము ప్రాథమిక విధుల దినోత్సవం అని జనవరి మూడవ తేదీన పిలవడం జరుగుతుంది ఎందుకు ప్రాథమిక విధుల దినోత్సవం జనవరి మూడు అని పిలుస్తామంటే మనకి అప్పటి నుండి అనేది అమలులోకి రావటం అనేది జరిగింది కాబట్టి ప్రాథమిక విధులను మనం ఏమంటున్నామంటే జనవరి మూడు నుండి అమలులోకి రావడం వల్ల ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి మూడు అంటున్నాం ఇక మరి విధి అంటే ఏంటి ప్రాథమిక విధి అంటే ఏంటి ఇవిడ ప్రాథమిక హక్కులు అంటే ఏమిటో చెప్పాం ఏంటి ప్రాథమిక హక్కులు అంటే మనకి భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఉండేటువంటి హక్కుల్నే ప్రాథమిక హక్కులు అని అంటామని ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటో చెప్పాం ఏమని చెప్పుకున్నాం రాజ్యాంగము ప్రజల్ని పరిపాలన చేయడం కోసం ఈ యొక్క ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కొన్ని సూచనల్నే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన సూచనల్నే ఆదేశిక సూత్రాలు అంటామని కూడా చెప్పుకున్నాం ఇవిడు మరి ప్రాథమిక విధులు అంటే ఏంటి ప్రాథమిక విధులు అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి దేశం పట్ల సమాజం పట్ల ఇతర వ్యక్తుల పట్ల ఇప్పుడు నేనున్న నేను ఇంటి దగ్గర ఉండే విధంగా బయట అనేది ఉండను అదేవిధంగా బయట ఉండే విధంగా కాలేజీలో అనేది ఉండం మనం అంటే మనిషి పరిస్థితులు ఆ యొక్క వాతావరణాన్ని బట్టి ఏంటంటే ఎప్పుడూ చేంజ్ అవుతూ ఉంటారు అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక వ్యక్తి ప్రాథమిక విధులు అంటే నిర్వచనం ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల పట్ల ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల పట్ల ఇతర వ్యక్తుల పట్ల సమాజం పట్ల ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల పట్ల సమాజం పట్ల మరియు ఇతర వ్యక్తుల పట్ల సమాజం పట్ల దేశం పట్ల దేశం పట్ల నిర్వర్తించవలసిన 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 బాధ్యతనే నిర్వర్తించవలసినటువంటి బాధ్యతనే ప్రాథమిక విధులు అని పిలవడం జరుగుతుంది నిర్వర్తించవలసిన బాధ్యతనే ప్రాథమిక విధులు అని పిలవడం జరుగుతుంది లేదా బాధ్యతనే కర్తవ్యం ప్రాథమిక విధులు ప్రాథమిక బాధ్యత అని పిలవడం జరుగుతుంది అర్థమైందా అంటే ఒక వ్యక్తి అది మీరు అవ్వచ్చు నేనవ్వచ్చు ఇతర వ్యక్తుల పట్ల సమాజం పట్ల దేశం పట్ల నిర్వర్తించవలసిన బాధ్యత ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక బాధ్యత అనేది ఉండాలి ఏ వ్యక్తి కూడా బాధ్యత రహితంగా అనేది బిహేవ్ చేసినట్లయితే దేశానికే పెను ప్రమాదం కాబట్టి ఒక వ్యక్తి అనేది తమ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే తనకు నచ్చిన విధంగా ఉండాలి భారత రాజ్యంగా మా స్వేచ్ఛ ఇచ్చింది మనకి ప్రాథమిక హక్కుల్లో తనకు నచ్చిన విధంగా ఉండాలి అని ఎదుటివాడికి అనేది హాని చేయకూడదు సమాజానికి హాని చేయకూడదు దేశం పట్ల అనేది హాని చేయకూడదు అంటే ఇక్కడ నేనేమంటున్నామంటే ఒక వ్యక్తి ప్రవర్తన ఒక వ్యక్తి ప్రవర్తన నైతికముగా ఉండాలి అలా నైతికముగా ఇతర వ్యక్తుల పట్ల సమాజం పట్ల దేశం పట్ల కొన్ని పనులు అనేవి మనకి అలవాటు ఉన్నా లేకపోయినా స్వేచ్ఛ ఉన్నా లేకపోయినా దేశం పట్ల నిర్వర్తించవలసిన బాధ్యతనే మనం ఏమంటామంటే ప్రాథమిక విధులు అని పిలవడం జరుగుతుంది ఇది మనకేంటంటే ప్రాథమిక విధులు అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన ఇంట్రడాక్షన్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ప్రశ్నలు అనేవి ఏ విధంగా వస్తాయి మనకి ఆయన చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకటోది ఏంటి అంటే మనకి ప్రశ్న అసలు ప్రాథమిక విధులు అనేది ప్రాథమిక విధులు అనేది ఎలా చేర్చడం అనేది జరిగిందనేది గుర్తుపెట్టుకోవాలి ప్రాథమిక విధులు ఎలా చేర్చడం అనేది జరిగిందనేది గుర్తుపెట్టుకోండి ప్రాథమిక విధులను ఏ విధంగా చేర్చారు రెండోది ఏంటి రెండవ ప్రశ్న ఏంటంటే ప్రాథమిక విధులు అనేవి ఎప్పుడు చేర్చబడ్డాయి తెలిసిందే నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫార్టీ టూ కాన్స్టిట్యూషనల్ ఎప్పుడు అమల్లోకి వచ్చాయి నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి మూడు నుండి అమల్లోకి రావడం జరిగింది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మరి భారతదేశంలో ఏ దేశం నుండి స్వీకరించడం అనేది జరిగింది ఏ దేశం నుండి స్వీకరించాం ఈ యొక్క బిల్ అనేది ఎవరు ప్రవేశపెట్టారు ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు అంతే ఏ దేశం నుండి అంటే రష్యా బిల్లు ఎవరు ప్రసిద్ధి పెట్టారంటే హెచ్ఆర్ గోఖలే ఎవరి కాలం అంటే ఇందిరాగాంధీ కాలంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఎందుకు ప్రవేశపెట్టారనేటువంటి కారణం కూడా మీకు చెప్పినాను కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటూ అదేవిధంగా ఈ ప్రాథమిక విధులు అనేది తయారు చేయడానికి వేసిన కమిటీ ఏంటి మనకి చెప్పుకున్నాం కదా మనకి ఏం కమిటీ మనకి స్వరణ్ సింగ్ కమిటీ అలా స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా ఈ యొక్క ప్రాథమిక విధులను అనేది మొట్టమొదటిసారిగా మనం గుర్తించడం జరిగింది ఇది మనకేంటి ప్రాథమిక విధులకు సంబంధించిన ఇంట్రడక్షన్ మనకి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూస్తాం అసలు భారతదేశంలో ఏ యొక్క ప్రాథమిక విధులు అనేవి కల్పించబడ్డాయి అసలు ప్రాథమిక విధులు ఏమేమి కల్పించబడ్డాయి అనేటువంటి కాన్సెప్ట్ అనేది చూస్తాం మనం